తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మపై మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో చేబ్రోలు గ్రామం అభివృద్ధి కుంటుపడిందని చేసిన ఆరోపణలను వారు ఖండించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఉలవకాయల నాగలోవరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మరియు కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగగీత ఇటీవలే నిర్వహించిన ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి వార్వలేక వర్మ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వర్మ హయాంలో 5 ఏళ్లు జరిగిన అభివృద్ధి పనులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 16 నెలల పాలనలో జరిగిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో చేబ్రోలు గ్రామంలో సంక్షేమ ప్రోత్సాహ రంగాన్ని 18 నుంచి 19 కోట్లు, అలాగే అభివృద్ధి పనుల నిమిత్తం 9.4 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. అభివృద్ధి సంక్షేమంపై మాట్లాడే అర్హత వర్మ కోల్పోయారని, కాబట్టి ప్రజలు చిత్తుగా ఓడించారని వారు గుర్తు చేశారు. గత 5 ఏళ్ల పాలనలో అవినీతికి ప్రాధాన్యం ఇచ్చి అందినంత దోచుకున్న వర్మ అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నేను చేబ్రోలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తనండి. మొన్న వర్మ గారు 8వ తారీఖు నవంబర్ 8న చేసిన ఆరోపణలకి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నామండి. అదేవిధంగా ఈ కొన్ని సమస్యల గురించి, కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి వర్మ గారు బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారండి. ఎక్కడో 4 గోడల మధ్య కూర్చుని బహిరంగ చర్చ అని సవాల్ విసరడం కాదండి. ప్రజల్లోకి, ప్రజల ముందు నేరుగా మేము మా చేబ్రోలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలం అందరం మూకమ్మడిగా చర్చకు సవాల్ విసురుతున్నామండి. ఎక్కడికైనా మేము సిద్ధమండి. మా మేము చేసిన ఈ సంవత్సరన్నర కాలంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము నేరుగా ఆయన కళ్ళకే చూపిస్తామండి. వారికి చూసి ధైర్యం, మళ్ళీ ప్రజలతో మాట్లాడే ధైర్యం ఉంటే వచ్చి మమ్మల్ని ఒకసారి మా సవాల్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నామండి. అదేవిధంగా ప్రతి కార్యక్రమానికి, ప్రతి కార్యక్రమం ఏమేమి చేశామో మా సోదరులు దగ్గర క్లియర్గా ఉందండి. ఒకసారి మీకు చదివి వినిపిస్తారు. మీరు అందరూ దాన్ని వినిపించుకుని మన వరమగారు ఎలా స్పందిస్తారో మా పార్టీ కార్యక్రమం కార్యకర్తలు అందరూ కలిసి చూస్తున్నామండి. మార్కెట్ భవనం కూడా, అదనపు మార్కెట్ భవనం కూడా ఆగమేఘాల మీద పని నిర్మాణం జరుగుతుంది. సిబ్బంది కూర్చోవడానికి కూడా నిలువుండే లేకపోతే మా గౌరవ శాసనసభ్యులు దొరబాబు గారు, ఎంపీ వంగగీత గారు, అదేవిధంగా మా మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు కూడా మరో 10 లక్షలు టీసీఎస్ సెంటర్ కూడా మంజూరు చేశారు. అవి కూడా పనులు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా గ్రామంలో 12 అంగన్వాడీ కేంద్రాలకు ఒక్కొక్క దానికి 13 లక్షల 50 వేల చొప్పున 1.68 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా పట్టు రైతులకు ఒక్కో పట్టు షెడ్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఇవ్వడం జరిగింది. కొత్తగా నిర్మించుకున్న 10 మంది రైతులకి 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్లకు 96 లక్షల రూపాయలు, అదేవిధంగా డ్రైన్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. 90% అవి కూడా పనులు పూర్తిగా వచ్చాయి. ఇప్పటికి అభివృద్ధి నిమిత్తం 9.45 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇకపోతే పట్టు రైతులకు సంబంధించి మీ ప్రభుత్వం ఎటువంటి కూడా ఉపయోగకరమైన పనులు చేపట్టలేదు. రైతుల మధ్య రాజకీయ చిచ్చు పెట్టారు తప్ప ఏ విధమైన అభివృద్ధి చేయలేదు. మీరు సంవత్సరంన్నర కాలంగా ఉన్న బకాయిలను మా ప్రభుత్వం వచ్చిన వెంటనే, మా మంత్రివర్యులు కన్నబాబు గారు దృష్టి తీసుకెళ్ళిన వెంటనే 1.52 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయడం జరిగింది. అదనంగా మరో 1 కోటి రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా మా అధికారులు, పట్టు పరిశ్రమ యొక్క అధికారులు పట్టుకోళ్ళు విక్రయించిన వెంటనే కూడా వాళ్ళకి ఇన్సెంటివ్ రూపంలో కూడా వేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులు 98 మందికి వాలంటీర్లుగా మేము నియమించడం జరిగింది. ఒక్కొక్కరికి వాళ్ళకి 5 వేల రూపాయలు చొప్పున మేము గౌరవవేతనం ఇచ్చాము. అదేవిధంగా 3 సచివాలయాల ద్వారా 33 మంది సిబ్బంది రెగ్యులర్ రిక్రూట్మెంట్ మీద వాళ్ళ నియామకం జరిగింది. మీకు ఎటువంటి సందేహం ఉన్నా సరే మా పార్టీ తరఫున మేము కూడా మీ సందేహాలను నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ 5 ఏళ్ల పరిపాలనలోని, మా 16 నెలల పరిపాలనలో జరిగిన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్లేస్ మీరు చెప్పినా పర్వాలేదు, మమ్మల్ని చెప్పమన్నా పర్వాలేదు, టైం మీరు చెప్పినా పర్వాలేదు, మమ్మల్ని చెప్పినా పర్వాలేదు, మేము దేనికన్నా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. 4 గోడల మధ్య మీరు ఏదేదో మీ ఇష్టం వచ్చినట్టుకు వాగేసేసి, మీ ఇష్టం వచ్చిన మాట్లాడేసేసి ప్రభుత్వాన్ని,
ఎంపీ ఎమ్మెల్యే మంత్రివర్యుల్ని విమర్శించే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. నవంబర్ 7వ తేదీని జగనంతో నాడు జనం కోసం నేడు కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున చేబ్రోల్లో మా ప్రియతమ ఎమ్మెల్యే పెండం ధర్మబాబు గారు ఎంపీ వంగగీత గారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు ఎస్ఎన్ వర్మ అక్కస్తో కూడుకుని లేనిపోని ఆరోపణలు చేయడం జరిగింది. మేము ప్రజలకు చేశాం, చేసింది చెప్పాం, జరిగిన విషయాలన్నీ కూడా ప్రజలకు అందరికీ తెలుసు. ప్రజలు ఏవైతే పనులు జరిగాయో అవన్నీ కూడా స్వీకరించారు. స్వీకరించిన తర్వాత మా నాయకులకు జేజేలు పలికారు, అడుగడుగున హారతులతోటి స్వాగతం పలికారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని వర్మ లేనిపోని ఆరోపణలు చేశారు. ఆయన ప్రభుత్వం హయాంలో 5 సంవత్సరాల కాలంలో 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని ఆయన చెప్పుకోవడం జరిగింది. అయితే మేము చెప్పేది ఒక విషయం మీరు గమనించండి, మేము 16 నెలల కాలంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మీరు ఒకసారి గమనించండి. మేము చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీకు కావాలంటే మా 3 సచివాలయాల్లో కూడా ప్రతి లబ్ధిదారుడి పేరు, ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా వివరంగా వివరించడం జరుగుతుంది.